ఒక సాధారణ భక్తుడికి సర్వదర్శనం లభిస్తే చాలు అనుకుంటున్న సమయంలో అతనికి నిజపాద దర్శనం లభిస్తే ఎటువంటి అనుభూతి కలుగుతుందో ఆకలితో ఉన్న భక్తుడికి స్వామి చిన్న లడ్డూ లభిస్తే చాలు అనుకుంటున్న సమయంలో కళ్యాణం లడ్డూ లభిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో రాఘవేందర్ రావు గారు రక్తి కట్టించే సినిమాకి పాట రాస్తే చాలనుకున్న రచయితకి ఈ భక్తి సినిమాలో పతాక గీతం రాసే అవకాశం రావడం కూడా నాకు అటువంటి అనుభూతినే కలిగిస్తుంది పతాక సన్నివేశం అంటే ఎందుకంత కష్టం అంటారేమో రాఘవేందర్ రావు గారి సినిమాలోనే ఉదాహరణలు చూసుకుంటే అన్నమయ్య చిత్రంలో వచ్చే ఆఖరి పాట అంతర్యామి సాక్షాత్తు అన్నమాచార్యుడు రచించిన పాట శ్రీరామదాస్ చిత్రంలో వచ్చిన దాశరథి కరుణాపయోనిధి సంస్కృత ఆంధ్ర వాంగ్మయాలను అవపోస పట్టిన వేదవ్యాస్ గారు రచించిన పాట అంటే ఒక పతాక సన్నివేశానికి పాట రాయాలంటే పరపతి పొందిన పరిణతి చెందిన రచయిత అవసరం ఉంటుంది అలాంటిది పాతికేళ్లు దాటి ఏడు సంవత్సరాలు కూడా కానీ నా చేత ఈ పతాక గీతను రాయించాలని రాఘవేంద్రరావు గారికి ఎందుకు అనిపించిందో నాకు తెలియదు కానీ అది నా పూర్వజన్మ సుకృతం అలాగే వెయ్యి నామాలు రాశారు వేదవ్యాస్ గారు ఇంకా నాకేం మిగిలి ఉంటుంది అనుకున్న తరుణంలో నువ్వు వెయ్యిన్ని ఒకటో నామాన్ని సృష్టించు అవసరమైతే వెయ్యి వెయ్యి రెండవ నామాన్ని సృష్టించు అని చెప్పి గగన భువనైక లోకాధ్యక్ష కరుణా కటాక్ష వీక్షా దక్ష అని స్వామికి కొత్త పేర్లు సృష్టించే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు రాఘవేంద్రరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే కాదు స్వామి ఎత్తిన దశావతారాలని ఇందులో ఉటంకించి తరువాత భవతారకుడో అవతారమూర్తిగా సాక్షాత్కరించి తరింపజేయవయా నన్ను విముక్తిని చేయవయా అని వైరాగ్యాన్ని కూడా నాతో రాయించినందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు ఇక తర్వాత మాట్లాడవలసింది స్వరకర్త కీరవాణి గారి గురించి నా ఉద్దేశంలో స్వరకర్తలు రెండు రకాలు సాహితీ సరస్వతికి స్వరకుసుమాలను అలంకరించే స్వరకర్తలు తమ సంగీత సరస్వతిని ఆవిష్కరించి ఆ సరస్వతికి పదకుసుమాలను అలంకరింపమనే స్వరకర్తలు అంటే బాణీకి పాట రాయమనే స్వరకర్తలు పాటకి బాణీ కట్టే స్వరకర్తలు బాణీకి పాట రాయమనే స్వరకర్తల పరంపర కొనసాగుతూనే ఉంటుంది కానీ పాటకు బాణీ కట్టే స్వరకర్తల్లో ఆఖరివారు కీరవాణి గారని చెప్పడంలో ఏమాత్రం లేదని నేను భావిస్తున్నాను ఇది నా వ్యక్తిగత అయినా ఆ స్వామి ముందు నేను వేడుకునేది ఏంటంటే నా అభిప్రాయం అబద్ధమై మరింతమంది స్వరకర్తలు సాహిత్యానికి స్వరాన్ని చేకూర్చే స్వరకర్తల భవిష్యత్తులో రావాలని సాహిత్యాన్ని బతికించాలని కోరుకుంటున్నాను ఇక రక్తి సినిమాలైనా భక్తి సినిమాలైనా విరక్తి సినిమాలైనా అవి ఒక అగ్రకథానాయకుడి ముఖత్త వస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తాయి అనడానికి ఆనాడు దేవదాస్ నుంచి కాళిదాస్గా చేసిన అక్కినేని నాగేశ్వరావు గారు ఈనాడు జానకి రాముడి నుంచి రామదాసుగా చేసిన అక్కినే నాగార్జున గారే నిదర్శనం వారిలాగే ప్రతి రసాన్ని ప్రోత్సహించాలని తెలుగు ప్రజలకు నవరసానుభూతులు కలిగించాలని ఆకాంక్షిస్తూ మీ అందరి ముందు విరమిస్తున్నాను ఇలా సంతోషంగా ఉంటాను నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిని చులకంగా చూద్దాం ఈ ప్రపంచానికి బాగా అలవాటు